ఈ మధ్యన హెర్నియా పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు, హెర్నియా ఆపరేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ హెర్నియా అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మనోజ్ఞ. అసలు ఈ హెర్నియా అంటే ఎలా వస్తుంది అనేసి అంటే, మన పొట్ట భాగం లోపల అంటే అబ్డామిన్ లోపల చాలా పార్ట్స్ ఉంటాయి, అంటే స్టమక్, తర్వాత ఇంటెస్టైన్స్ అంటే పేగులు, ఇంకా ఇలా చాలా రకాల ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. వీటిలన్నీ కాపాడుతూ దాని చుట్టూతా మజిల్ లేయర్ ఉంటుందన్నమాట. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం సిక్స్ ప్యాక్ అంటాం కదా, వాటినే మెడికల్ టర్మ్స్లో రెక్టస్ అబ్డామినస్ అంటారు. ఇంకా అలానే చాలా రకాల మజిల్స్ వాటి చుట్టూ ఉంటాయి. ఈ మజిల్స్ ఒకదానిని ఒకటి చాలా టైట్గా, అంటే ఇప్పుడు ఈ ఫింగర్స్ ఎంత టైట్గా ఇలా పట్టుకొని ఉన్నాయో అంత టైట్గా అలాగా పట్టుకొని ఉంటాయి ఒకదానిని ఒకటి. ఈ ఫింగర్స్ ఎలా అయితే ఇలా చేతి ఇలా టైట్గా ఎలా అయితే పట్టుకొని ఉన్నాయో అలాగా టైట్గా పట్టుకొని ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ టైట్నెస్ ఈ ఫిక్సిటీ ఇలా పోతుందో, అంటే లూజ్ అయిపోయి ఈ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోయి ఇలాగ టైట్నెస్ పోతుందో, వీటి మధ్యన గ్యాప్స్ వస్తాయి. ఈ గ్యాప్స్ వచ్చినప్పుడు లోపల ఉండే పేగులు ఉంటాయి చూసారా, ఈ పేగులు ఇలా లోపల ఉంటాయి కదా ఈ మజిల్స్ లోపల, ఇవి అప్పుడప్పుడు ప్రెషర్ వల్ల ఏమవుతాయంటే ఈ గ్యాప్స్లో నుంచి ఇలా బయటకు వస్తాయి, ఇలాగ ఈ విధంగా ఇలాగ బయటకు వస్తాయి. దీన్నే హెర్నియేషన్ అంటారు, అంటే హెర్నియా ఇలా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ హెర్నియా ఎవరిలో ఎక్కువగా ఫామ్ అవుతుంది, అంటే ఎలాంటి వాళ్ళలో ఈ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే, మరి ఈ హెర్నియా ఎవరిలో ఎక్కువగా వస్తుంది అనేసి అంటే, ఈ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోతాయో వాళ్ళలో ఎక్కువ వస్తుంది. అంటే కొంతమందికి ఎక్కువ కాఫ్ ఉంటుంది, అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు లేదంటే టీబీ ఉన్నవాళ్ళు ఎక్కువ దగ్గుతూ ఉంటారు. అలా దగ్గేటప్పుడు పొట్ట మజిల్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అన్నమాట. అలా ఎక్కువ కాలంగా అలా దగ్గుతూ ఉండడం వల్ల వాళ్ళకి పొట్ట మజిల్స్ వీక్ అయిపోతాయి. అండ్ సెకండ్ ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఎక్కువసార్లు గర్భం ధరించినా సరే వాళ్ళకి పొట్ట మజిల్స్ వీక్ అయిపోతాయి. అండ్ అబ్డామిన్ మీద ఏమైనా ఆపరేషన్స్ అయినప్పుడు వాళ్ళకి స్టిచ్చెస్ పడతాయి కదా, ఆ స్టిచ్చెస్ కంప్లీట్గా హీల్ అవ్వక మునిపే వాళ్ళు ఏదైనా హెవీ వర్క్ చేయడం లేదంటే వెయిట్స్ ఏమైనా లిఫ్ట్ చేయడం అలాంటివి చేసినా సరే అబ్డామిన్ మజిల్స్ వీక్ అవుతాయి. అండ్ కొంతమందికి ఆ స్టిచ్చెస్ హీల్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ వాటి మీదే సెకండరీ స్టిచ్చెస్ పడడం, ఇలా మల్టిపుల్ టైమ్స్ స్టిచ్చెస్ అవి పడుతూ ఉండడం వల్ల కూడా అబ్డామిన్ మజిల్స్ వీక్ అయిపోతాయి. సో ఇలా ఈ రకంగా మజిల్స్ ఏమైనా వీక్ అయితే అప్పుడు హెర్నియా అనేది ఫామ్ అవుతుంది. మరి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? మరి హెర్నియాకి వేరే ఆప్షన్ ఇంకొకటి లేదండి, హెర్నియాకి ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ ఒక్కటే, అది ఆపరేషన్ చేయించుకోవడం. మరి ఆపరేషన్ చేయించుకోవడం అనేది చిన్న ఆపరేషనా పెద్ద ఆపరేషనా అనేది సివియారిటీని బట్టి, అంటే హెర్నియా స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అనేసి అంటే స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రెడ్యూజబుల్ హెర్నియా, అంటే ఈ మజిల్స్ ఇలా పట్టుకొని ఉంటే ఈ పేగిలా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే బయటికి అదొక వాపులాగా కనిపిస్తుంది. ఈ వాపులాగా కనిపించింది పెద్దగా ఏమీ ఉండదు, ఇది బయటకు వస్తుంది మళ్ళీ దాని అంతటా అదే లోపలికి వెళ్ళిపోతుంది, లేదంటే మనం చేత్తో బయట నుంచి ఇలా లోపలికి తోసినా లోపలికి ఈజీగానే వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్, దీంట్లో పెద్దగా పెయిన్ ఏమీ ఉండదు. కానీ సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇర్రెడ్యూజబుల్ అనమాట, అంటే ఈ వాపుని మనం లోపలికి చేత్తో తోసినా సరే సరిగ్గా వెళ్ళదు, అండ్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఏమైనా పని చేసినప్పుడు, వంగి లెగిచినప్పుడు, లేదంటే కిందనున్నదాన్ని ఏదైనా తీసుకొని ఇలా పైకి ఏదైనా లిఫ్ట్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో బాగా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఎక్కువ రోజులుగా ఈ ఇర్రెడ్యూజబుల్ హెర్నియా ఉంటుంది కదా, ఈ పేగు ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లోకి మనం తిన్న ఫుడ్ ఏదైనా సరే ఈ పేగు లోపలికి ఇక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయి ఇక్కడ నుంచి స్టక్ అయిపోయి ఇటువైపు రాలేక ఇక్కడ ఉండిపోతే కనుక ఇక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోతుంది అనమాట. అలా ఇన్ఫెక్షన్ మెల్లిగా ఫామ్ అయిపోయి దాని చుట్టూ ఉన్న బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ఆ టైంలో వీళ్ళు ఏదైనా హెవీ వర్క్ ఏదైనా చేయడం అలాంటివి ఏమైనా చేసినప్పుడు దీని మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పడి ఈ మజిల్స్ ఇలా నొక్కుపోయి దాన్ని స్ట్రాంగులేషన్ అంటాం అనమాట. అంటే ఇలా నొక్కుపోయి దీనికి ఉన్న బ్లడ్ సప్లై అంతా కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ఈ ముక్క ఈ పేగు ఏదైతే ఉందో అది అక్కడ చచ్చిపోతుంది అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. సో అలా చనిపోయినప్పుడు, అంటే అక్కడ ఉన్న పేగు భాగం అలాగ పాడైపోయినప్పుడు, అదంతా డెడ్ అయిపోయినప్పుడు దాన్ని కంప్లీట్గా అక్కడ నుంచి తీసేయవలసి వస్తుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఈ స్టేజెస్ని బట్టి డిపెండ్ అవుతుంది అనుకున్నాం కదా. ఫస్ట్ టూ స్టేజెస్లో, అంటే రెడ్యూజబుల్ ఇర్రెడ్యూజబుల్ ఉన్నప్పుడైతే మనం సింపుల్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, ఒక 3 హోల్స్ పెడతారు, ఆ హోల్స్ ద్వారా మిషన్తో చేసేస్తారు. అది చాలా సింపుల్గా ఉంటుంది, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతారు. అదే థర్డ్ స్టేజ్లో ఉంటే కనుక ఓపెన్ అబ్డామిన్ చేయాల్సి వస్తుంది, అంటే ఇంకొంచెం పెద్దదనమాట. ఈ పాడైపోయిన ముక్క ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసి మళ్ళీ అక్కడ మెష్ వేసి కొంచెం పెద్దగా సర్జరీ చేయవలసి ఉంటుంది. దీని రికవరీ కొంచెం లేట్గానే అవుతుంది. సో హెర్నియాకి ఎప్పుడూ కూడా అసలు
ఆ హెర్నియా రాకుండా చూసుకోవాలి, అంటే అబ్డామినల్ మజిల్స్ ఎప్పుడు వీక్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అదే అసలు మెయిన్ ప్రికాషన్. సో ఇప్పుడు హెర్నియా గురించి కంప్లీట్గా తెలుసుకున్నారు కదా. మరిన్ని మెడికల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.